హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేనైతే మటన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. అది ఏంటి అనుకుంటున్నారా? మటన్ కర్రీ ముందుగా అయితే మనమైతే ఇలా అల్లంని మంచిగా అయితే గీరి కొద్దిసేపు ఎండబెట్టుకున్నాక అల్లం వెల్లుల్లిని అయితే మంచిగా పేస్ట్ అయితే ఇలా పట్టాలన్నమాట. ఇదైతే మనకి ఎన్ని డేస్ అయినా స్టోరేజ్ అయితే ఉంటుంది అన్నమాట. దీన్నైతే మనం మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అల్లాన్ని. మేమైతే రెడీమేడ్ అయితే వాడమండి, అది పేస్ట్ చేసి అమ్ముతారు కదా దాన్ని అయితే వాడము. అది బాగుండదు కూడా హెల్త్కి. ఇలా మనం కళ్ళ ముందు తెచ్చుకొని పట్టేసుకుంటే కర్రీస్లలో కన్నిటిలో కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. తర్వాత మటన్ని అదైతే మేము బొక్కల కూరండి, బొక్కలు అన్నమాట చేసేది. మటన్ బోన్స్ ఉంటాయి కదా దాంతో చేస్తున్నాము, మెత్తటి బొక్కలు అయితే కాదు. ఇప్పుడైతే మనమైతే చక్క నేను చేసేది అయితే కుక్కర్లో అన్నమాట. కుక్కర్ని పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే పోయాలన్నమాట. ముందుగానే మేమైతే ఆనియన్స్, ఒక రెండు పచ్చిమిర్చి అండ్ టమాటోని అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానమాట. ఒక రెండు ఆనియన్స్ని అయితే కోసి మనమైతే ఈ ఆయిల్లోనైతే మగ్గించుకోవాలండి. అలాగే మటన్ కూర అనేది ఎప్పుడైనా సరే గ్రేవీ గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా కుక్కర్లో చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి. మనం కళాయి వాటిలలో చేసుకున్నా కూడా అదైతే సరిగా మగ్గదు కాబట్టి ఇలా కుక్కర్లో అయితే మనమైతే ఒక 5-6 విజిల్స్కి అయితే మంచిగా ముక్క కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. అందులోనూ ఇది మెత్తటిది కాదు కదా, బొక్కల కూర కాబట్టి కొంచెం బాగుంటుంది అన్నమాట ఎక్కువ ఉడకనిస్తే. తర్వాత మనమైతే ఈ మగ్గాక కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలండి. యాడ్ చేసాక మనం మంచిగా అయితే తిప్పాలన్నమాట. కొంచెం మటన్లోకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చూసారు కదా మేము ఇందాక పెట్టుకున్న మటన్ అయితే తెచ్చుకున్నాము, ఆల్రెడీ మెత్తటితో ఉండాము. ఇదైతే బొక్కలు అన్నమాట, మొత్తం బొక్కలే ఉంటాయండి. ఇందులో అయితే ఇంకా పులుసు పెట్టుకుంటే బాగుంటుంది, కాకపోతే మేమైతే ఇలా చిక్కగా అయితే చేసుకుంటున్నాం అన్నమాట. మెత్తగా ఉడకనిచ్చి శుభ్రంగా అయితే మనం కడిగి ఉంచుకున్నాం కదా దీన్ని, మటన్ని. ఇదైతే ఇప్పుడు మనం కర్రీలోకి అయితే యాడ్ చేయాలన్నమాట. అలాగే మటన్ కూడా మన హెల్త్కి చాలా మంచిది, కాకపోతే నైట్ టైంలో తినడం కంటే కూడా డే టైంలో మటన్ తింటే చాలా వరకు మంచిది అన్నమాట. ఇదైతే మొత్తం బొక్కలేనండి. అలాగే నా ఛానల్ చేసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే పెడతానన్నమాట. ఎలాగో మనకి విజిల్స్లో ఉడుకుతుంది కాబట్టి మనం ఇప్పుడే కొంచెం మంచిగా తిప్పేసుకుంటే అయిపోతుందన్నమాట. చూసారు కదా ఈ విధంగా ఉడికి తెచ్చాలి. తర్వాత మనం ఇందాకలో ఫ్రెష్ పేస్ట్ అయితే చేసాం కదండి, అల్లం పేస్ట్. దాన్ని అయితే మనం మంచిగా ఇలా కర్రీలో యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా పచ్చి వాసన పోయే వరకు ఇలా మంచిగా అయితే తిప్పాలన్నమాట. అల్లం వేస్తుంటే మాత్రం చాలా మంచి వాసన అయితే వస్తుందండి. ఇది ఫ్రెష్ అల్లం కాబట్టి చాలా బాగా వస్తుందన్నమాట వాసన కూడా. తర్వాత ఒక రెండు టమాటాలను అయితే మనం అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ రెండు టమాటాలను కూడా ఈ మటన్ కర్రీలో అయితే యాడ్ చేయాలన్నమాట. టమాటాలు మంచిగా ఉడుకుతాయండి, ఎందుకంటే మటన్ కదా, అది ఉడికే ఒక 20%లోనే ఈ వెజిటేబుల్స్ అంతా కూడా మంచిగా ఉడికేస్తుంది అన్నమాట. మనం విజిల్స్ పెట్టుకునే లోపు ఇంకా మంచిగా అయితే అవుతుంది. తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత కూడా తిప్పేసుకోవాలి. జస్ట్ మనకి ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఉడికితే చాలు మటన్ అనేది. ఎట్లాగో మనం విజిల్స్ యాడ్ చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది కదా, అలా అన్నమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మంచిగా అయితే మనం తిప్పాలన్నమాట. అలాగే నా ఛానల్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ అనేవి అయితే మంచిగా పెడతానన్నమాట అండి. నాకు కూడా మంచిగా ఇలా కర్రీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. చూసారు కదా తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మటన్ కర్రీలోకి అయితే. చూడండి మటన్ ఎప్పుడైనా సరే ఉప్పు కారాలు అనేవి కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఒక 2 స్పూన్స్ అయితే నేనైతే మంచిగా కారం అయితే యాడ్ చేశానన్నమాట. మాదైతే కొంచెం ఘాటుగా ఉంటుంది, మంటగా ఉంటుందండి కారం. ఇది కలర్ కారం అయితే కాదు, తేజ కారం తెలుసు కదా, దాంట్లో పట్టించి అయితే ఇలా చేసాము. మంటలేని కారం అయితే ఊకనే కలర్ వచ్చేస్తుంది, కానీ ఇది మంచి నాటు కారం కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే చాలు, కారం అయితే బాగా అవుతుంది అన్నమాట తేజ కారం కాబట్టి. ఇట్లా అయితే మంచిగా తిప్పేసుకోవాలండి. ఆల్రెడీ మనకి ఇప్పుడు మగ్గితే చాలు అన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం విజిల్స్ పెట్టుకుంటాం కదా, మిగతాదంతా అందులోనే ఉడుకుతుంది కాబట్టి జస్ట్ ఏదో పచ్చివాసన పోయే వరకు అయితే మనమైతే ఈ విధంగా తిప్పాలండి. ఇప్పుడైతే మనమైతే ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేసాము, ఏమీ లేదు. కాకపోతే కొద్దిసేపు ఇలా మంచిగా మగ్గనిస్తే బాగుంటుందనేసి ఇలా మగ్గనిస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇంకేంటి ఈరోజైతే మాది మటన్, మీది ఏం చేశారు మీరైతే? అలాగే ఇంకా చెప్పండి అండి, ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ ఏమైనా కర్రీ వీడియోస్ కావాలంటే కూడా నాకు చెప్తే నేను మంచిగా అయితే వంట చేసి పెడతానన్నమాట. తర్వాత మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి.
ఆల్రెడీ 40% అయితే మనకి మటన్ కొంచెం కుక్ అయిందన్నమాట. మిగతా 60% అయితే ఈ కుక్కర్లోనే అవ్వాలన్నమాట. మొత్తం ఇది బోన్ అండి, మొత్తం బొక్కలు అన్నమాట, మటన్ బొక్కలు. చాలా వరకు మాంసం అయితే లేదు, మొత్తం బొక్కలు. ఇవి సపరేట్గా తెప్పించాము, ఇట్లా సూప్కి అయితేనే బాగుంటుంది కదా అని. మనం ఇప్పుడు ఇంత వాటర్ పోసాం కదా, అది మొత్తం బొక్క మొత్తం ఉడికేలోపు ఆ వాటర్ అంతా కూడా కూర మాదిరిగా అయిపోతుంది, మొత్తం ఉడకాలి కదండి. అందుకనే నేను నీళ్ళైతే నిబోసాను. కారం అయితే బాగానే ఉంటుంది, మీకు చూడడానికి ఇలా పసుపు కలర్లో కనిపిస్తుంది కానీ మాకైతే కారం చాలా ఉందన్నమాట కొంచెం టేస్ట్ చూస్తే, ఎందుకంటే అది తేజ కారం కదండి. తర్వాత మనమైతే ఒక 6 విజిల్స్ అయితే పెట్టాలన్నమాట. ఒక 6 విజిల్స్ తర్వాత చూడండి మన కర్రీ అయితే ఇలా ఉందన్నమాట. చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చిందో, ఇందాకలు ఎంత వాటర్ పోసామో అంత గుంజుకుందన్నమాట. పొక్క మొత్తం మంచిగా స్మూత్గా అయితే ఉడికిందండి. ఇప్పుడు గ్రేవీ మాదిరిగా ఉంది, చూసారు కదా. కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉందన్నమాట, మాకైతే బాగా నచ్చింది. అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మాది ఈరోజు అయితే ఇలా సాగిందనమాట బొక్కల కూర. పీసెస్ అయితే చాలా బాగా ఉడికాయండి. అలాగే చూడండి చపాతీలోకైనా అన్నంలోకైనా ఈ కూర అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా గ్రేవీగా కూడా వచ్చింది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఉంటే ధనియాల పొడం కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక మా వాళ్ళైతే తింటున్నారు, మేమైతే కర్రీ చేసాం, వాళ్ళు తినేటప్పుడు అయితే ఒక వీడియో తీసామన్నమాట. అలాగే బై బై ఫ్రెండ్స్. నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మీకు మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే పెడతానండి, ఓకేనా? సరే, మరి మేము ఉంటాము. బై బై. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బై ఫ్రెండ్స్, ఇక మేము ఉంటాము.